శంఖముద్ర వేసేటప్పుడు మన యొక్క ఎడమ చేతి బొటన వేలిని కుడి చేతి బొటన వేలు యొక్క క్రింద భాగంలో ఉంచి మిగిలిన వేలిని ఆ ఎడమ చేతి కుడి చేతి యొక్క మిగిలిన వేలని ఎడమ చేతి బొటన వేలు మూసివచ్చినట్టు ఉంచుతూ ఈ విధంగా వేలని ఉంచినట్లయితే కనుక శంఖముద్ర అనేది ఏర్పడుతుంది. శంఖముద్ర అనేది గొంతుకు సంబంధించినటువంటి రుగ్మతల్ని, గొంతులో ఏవైనా టాన్సిల్స్ ప్రాబ్లం కానీ లేదంటే ఉచ్చరణలో దోషాలు, గొంతు సరిగా మంచి గాత్రం రావడానికి కానీ ఈ ముద్ర అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి సమస్యలను నియంత్రించడంలో కూడా ఈ గ్రంథి, ఈ శంఖముద్ర అనేది తోడ్పడుతుంది. ఈ శంఖముద్ర కూడా ఒక రకమైనటువంటి చికిత్సా ముద్ర. దీన్ని కూడా 40 నిమిషాల పాటు ఆచరించవచ్చు. దీన్ని కూడా ప్రాణాయామ స్థితిలో కానీ, ఆసన స్థితిలో కానీ, ధ్యాన స్థితిలో కానీ దీన్ని ఎటువంటి పరిస్థితిలో అయినా సరే దీన్ని ఆచరించుకోవచ్చు.